విజయనగరం జిల్లా సాలూరు పట్టణంలో సిఐటియు ఆధ్వర్యంలో కార్మికులు రిలే నిరాహార దీక్ష కార్యక్రమం చేపట్టారు. ఇందులో భాగంగా సిఐటియు జిల్లా అధ్యక్షులు నాయుడు మాట్లాడుతూ కార్మికులకు వేతనాలు వెంటనే చెల్లించి ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. బకాయి పడ్డ వేతనాలు కార్మికులకు వెంటనే చెల్లించాలని, కరోనా విజృంభిస్తున్న వేళ పనిచేస్తున్న కార్మికులకు సేఫ్టీ కిట్లను ఇవ్వాలని, కరోనా కాలంలో మూతపడ్డ కార్మిక సంస్థలకు జీతాలు ఇవ్వాలని, కరోనా నేపథ్యంలో పనిచేస్తున్న కార్మికులకు వ్యక్తిగత ఉద్యోగ భద్రత కల్పించాలని ఆఫీసులో సిఐటియు నాయకులు కార్మికులు నిరాహార దీక్షను చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు నాయుడుతో పాటు సిఐటియు నాయకులు కార్మికులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సామాజిక దూరం పాటిస్తూనే కార్మికులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు పరిష్కారం చేయాలనే డిమాండ్తో సిఐటియు ఆఫీసుల్లోనే రిలే నిరాహార దీక్షలు, నిరసన దీక్షలు చేపట్టడం జరుగుతుంది. ప్రధానంగా ఈరోజు గడిచిన 4 రోజులుగా కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం లాక్డౌన్ ప్రకటించింది. లాక్డౌన్ కాలంలో ఉపాధి కోల్పోయినటువంటి కార్మికులకి ప్రత్యామ్నాయంగా ఈరోజు ఉపాధి చూపించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఈరోజు పరిశ్రమల్లో కావచ్చు, సంస్థల్లో కావచ్చు, లేదా అసంఘటిత రంగంలో ఉన్నటువంటి భవన నిర్మాణ కార్మికులు, షాపుల్లో పనిచేస్తున్నటువంటి కార్మికులు, వీళ్ళందరికీ ఎలాంటి ఉపాధి లేదు. కేంద్ర ప్రభుత్వం వేతనం ఇస్తామని చెప్పింది, పని దినాలతో సంబంధం లేకుండా. అసంఘటిత రంగంలో ఉన్న వాళ్ళు ఆదుకుంటామని చెప్పింది, ఈరోజు ఎలాంటి చర్యలు ఆదుకునే విధంగా చేపట్టలేదు. అలాగే కరోనా కాలంలో అనేక మంది కార్మికులు ఈరోజు విధులు నిర్వహిస్తున్నారు, ఉద్యోగులు కానీ, వాళ్ళెవరికీ ఈరోజు భద్రత లేనటువంటి పరిస్థితి ఉంది. అందుకే ఈరోజు ఈ నిరసన ద్వారా సిఐటిగా మేము ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు డిమాండ్ చేస్తుంది, ఏదైతే దృష్టిలో పెట్టుకుని లాక్డౌన్ కాలానికి పూర్తి స్థాయి జీతాలు అమలు చేయాలి. ఫ్యాక్టరీలో కావచ్చు, ప్రభుత్వ రంగ సంస్థలు కావచ్చు, ఇతర సంస్థల్లో కావచ్చు ఉన్నటువంటి కార్మిక వర్గానికి, అలాగే అసంఘటిత రంగం అయినటువంటి ఈరోజు షాప్ ఎంప్లాయీస్ కానీ, లేదా భవన నిర్మాణ కార్మికులు కానీ, కార్పెంటర్స్ కానీ, వీళ్ళందరికీ 10,000 రూపాయలు నెలకి ప్రాతిపదికగా ప్రభుత్వమే వాళ్ళ సంక్షేమ బోర్డు నుంచి కానీ, రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ ఇచ్చే విధంగా నిర్ణయం చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే కరోనా సేవలు అందిస్తున్నటువంటి కార్మికుల్లో మున్సిపల్ కార్మికులతో పాటు అనేక మంది కార్మికులు అగ్రభాగాన్ని ఉన్నారు. మరి కేంద్ర ప్రభుత్వం 50 లక్షల బీమా ప్రకటించింది, రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజుకి వచ్చి 1 పైసా కూడా ప్రకటించినటువంటి పరిస్థితి ఉంది. కరోనాలో ఎవరెవరైతే కార్మికులు విధులు నిర్వహిస్తున్నారో వాళ్ళకి 50 లక్షల బీమా సౌకర్యం కల్పించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు భారతదేశంలో కార్పొరేట్లు నష్టపోతున్నారని చెప్పేసి, పరిశ్రమల అధిపతులు నష్టపోతున్నారని చెప్పేసి వాళ్ళకు ఉద్దీపన పథకాలు, వాళ్ళకు ప్యాకేజీలు ప్రభుత్వాలు ప్రకటిస్తున్నాయి. కానీ కరోనా వల్ల నష్టపోయినటువంటి ప్రజల కోసం, కార్మికుల కోసం ఆ ప్యాకేజీని ప్రకటిస్తే వాళ్ళని ఆదుకునే విధంగా ప్రభుత్వాలు చేసినట్లు అవుతుంది.